గుంటూరు జిల్లా సీతానగరం గ్యాంగ్ రేప్ ఘటన పొలిటికల్ గాను దుమారం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేతలు ఆరోపించారు. మరోవైపు ఈ ఘటన తనను కలిచివేసిందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా సీతానగరం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సీతానగరం ప్రాంతానికి చెందిన పాత నేరస్తులు కృష్ణ వెంకటేష్ పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిలో ఒకరిని బాధితురాలు గుర్తించినట్లు సమాచారం. గతంలో అనుమానితులు ఇద్దరు ఒంటరి మహిళలపై దాడులు చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. నగలు నగదు అపహరించి జల్సాలు చేసేవారని గుర్తించారు. ప్రేమ జంటపై దాడి తర్వాత సెల్ ఫోన్లను తీసుకెళ్లి తాడేపల్లికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి దగ్గర తాకట్టు పెట్టినట్లు పోలీసులు తేల్చారు. గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలని హోంమంత్రి సుచరిత పరామర్శించారు. బాధితురాలి తల్లికి ప్రభుత్వం నుంచి పరిహారంగా 5 లక్షల చెక్కును అందజేశారు. ఘటనపై పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతుందన్నారు. అంటే చీకట్లో ఉన్నారు ఆల్రెడీ నిందితుల్ని, ఎవరైతే అనుమానితులు ఉన్నారో అనుమానితులందరినీ కూడా ట్రేస్ చేయడం జరిగింది. ఈరోజు ఒకరి ఇద్దరు నిందితులు ఆల్రెడీ పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు నిందితులా కాదు. అంటే మనం ఏదైనా కానీ ఒక నేరం చేసిన వాళ్ళు బ్లంట్గా నేరం చేశారా లేదో తెలుసుకోకుండా వాళ్ళని మీడియా ముందు ప్రవేశపెట్టడం అన్నది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నిందితులు వాళ్ళ కాదా అన్నది ఇప్పుడు బాధితురాల దగ్గర నుండి స్టేట్మెంట్ అన్ని తీసుకున్న తర్వాత నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ ఇద్దరు అనుమానితులు ఎవరైతే ఉన్నారో పోలీస్ కస్టడీలో ఉన్నారు. అత్యాచార ఘటనపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. జగన్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. హోంమంత్రి చేతగానితనం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితురాల్ని టీడీపీ బృందం పరామర్శించింది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంది. యువతి సామూహిక అత్యాచారం ఘటన జరిగిన ప్రదేశాన్ని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, టీడీపీ మహిళా నాయకులు పరిశీలించారు. సీఎం ఇంటి దగ్గర జరిగిన అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి అని మండిపడ్డారు. యువతికి 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. అమ్మాయి మీద పుష్కర్ ఘాట్ దగ్గర అఘాయిత్యం జరిగితే ఎందుకు ఈ రోజు వరకు, అంటే వాళ్ళు వచ్చి ఏదో పరామర్శించేసి 5-10 లక్షలు ఇచ్చేసాము, 10-10 లక్షలు ఇచ్చేసాము, ఎక్స్గ్రేషన్ ఇచ్చేసాము అని కాకుండా ఈ రోజు వరకు చూసుకుంటే సుమారుగా 2 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో 500కి పైగా అత్యాచారాలు హత్యలు జరిగినాయి. గుర్తు చేస్తున్న ఈ అమ్మాయికి ఏదైతే ఇన్సిడెంట్ అత్యాచారం జరిగిందో, గ్యాంగ్ రేప్ జరిగిందో, ఇదే ఆ రోజే కడపలో ఒక అమ్మాయిది గొంతు కోసం ఒకటి చంపేశాడు. అంటే ఆడవాళ్ళ మీద ఎన్ని రకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్తున్నాం. మాట్లాడితే దిశ యాక్ట్ అంటున్నారు. ఆఖరికి ఎంత దౌర్భాగ్యం అంటే హోమ్ మినిస్టర్ నోట్ నుంచి కూడా లేని దిశ యాక్ట్ వస్తుంది. నిజంగా మాకు ఎంత బాధగా ఉందంటే దిశ యాక్ట్ అమలు అవుతుంది అని ఎవరైనా అంటే ఆ నాలికలు కోసేయాలన్నంత కోపంగా ఉంది మాకైతే. తాడేపల్లి ఒక మహిళ మీద ఇంత ముఖ్యమంత్రి గారి ఇంటికి కూతవేటు దూరంలో, అంతేకాకుండా మన డీజీపీ గారి కార్యాలయానికి అతి దగ్గరలో ఒక మహిళ మీద అత్యాచారం జరగటం అనేది చాలా అమానుషం. మరోవైపు ప్రకాశం బ్యారేజీ దగ్గర జరిగిన ఘటన కలిచివేసిందని సీఎం జగన్ అన్నారు. ఇలా జరగటం దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు అర్ధరాత్రి కూడా ధైర్యంగా తిరగగలిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని జగన్ తెలిపారు. ఇక ఘటన జరిగి 3 రోజులైనా ఇంకా నిందితులను పట్టుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఆస్తుల విలువ అమాంతం పెరిగింది. గతంతో పోల్చితే 2020లో ఆస్తులు భారీగా పెరిగాయి. విరాళాల్లోనూ గులాబీ పార్టీ టాప్లో నిలిచింది. టీఆర్ఎస్ పార్టీ ఆస్తులు ఏడాదికి పెరుగుతూ పోతున్నాయి. ఫస్ట్ టర్మ్ కంటే 2వ టర్మ్ లో ఎమ్మెల్యేల సంఖ్యను గులాబీ పార్టీ పెంచుకుంది.
అదే విధంగా ఆస్తుల విలువ కూడా రెట్టింపవుతూ పోతోంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 2019-20 వార్షిక నివేదిక అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. గత ఏడాది టిఆర్ఎస్ ఆస్తుల విలువ 301.47 కోట్లుగా ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ కు లెక్కలు సమర్పించింది. అయితే 2018-19లో టిఆర్ఎస్ ఆస్తులు 188.73 కోట్లుగా ఆడిట్ నివేదికను ఇచ్చింది. ఈ లెక్కన గులాబీ పార్టీ ఆస్తుల విలువ ఏడాది కాలంలోనే 112.74 కోట్లు పెరిగింది. అందులో జనరల్ ఫండ్ రూపంలో 292.30 కోట్లు, కార్పస్ ఫండ్ 4.76 కోట్లు, ఇతర రూపంలో 4.41 కోట్లు ఉన్నట్లు టిఆర్ఎస్ తెలిపింది. అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలను టిఆర్ఎస్ చేపట్టింది. పార్టీ ఆఫీసుల కోసం ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. దీంతో ఇప్పటికే అన్ని చోట్ల నిర్మాణాలు మొదలయ్యాయి. జిల్లా కార్యాలయాల భూముల విలువను 16.50 కోట్లకు టిఆర్ఎస్ లెక్క చూపింది. 2019-20లో రాష్ట్రంలో పలుచోట్ల స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు స్పష్టం చేసింది. స్కెడ్యూల్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారు. సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ కూడా వచ్చినట్లు టిఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. వాటన్నిటి విలువ 101 కోట్ల రూపాయలుగా ఉంటుందని స్పష్టం చేసింది. పార్టీ సభ్యత్వాల రుసుము 22.79 కోట్లు వచ్చాయి. బ్యాంకులో సెక్యూరిటీ డిపాజిట్లు, సేవింగ్ ఖాతాలపై వడ్డీ రూపంలో 18.10 కోట్ల వచ్చినట్లు టిఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. విరాళాల్లోనూ అధికార టిఆర్ఎస్ టాప్ లో నిలిచింది. పెరిగిన ఆదాయంలో 89.55 కోట్ల విరాళాల రూపంలోనే వచ్చాయి. ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో 89.15 కోట్లు, దాతలు నేరుగా అందించిన విరాళాలు 37.42 కోట్లు. అయితే వచ్చిన ఆదాయంలో 2.69 కోట్ల ప్రకటనలకు, 4.94 కోట్ల ప్రచారానికి ఖర్చు చేసినట్లు ఆడిట్ రిపోర్ట్ ఇచ్చారు. వీటితో పాటు ఆఫీసుల్లో ఉద్యోగుల వేతనాలు, ఇతర అవసరాలకు కలిపి మొత్తంగా సంవత్సర కాలంలో 21.18 కోట్ల ఖర్చు చేసినట్లు ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన నివేదికలో స్పష్టం చేశారు. బోనాలు గ్రేటర్ హైదరాబాద్ లో పెద్ద పండుగ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకోమ. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు, పోతురాజుల వేషాలు, శివశక్తుల పూనకాలు, ఆడబిడ్డల మొక్కులు, హోరెత్తించే డప్పుల చప్పుళ్లతో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తుంది. అయితే గతేడాది కరోనా కారణంగా బోనాల వేడుకలు రద్దయ్యాయి. ఈసారి ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆషాఢ మాసంలో ఇంటింట బోనాల పండుగను జరుపుకుంటారు. స్మార్ట్ ఫోన్ రోజుల్లోనూ బోనాల పండుగ ఏటేటా మరింత శోభను సంతరించుకుంటోంది. అయితే కరోనా కారణంగా గత ఏడాది బోనాల వేడుకలు రద్దయ్యాయి. వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. ఆలయ కమిటీ సభ్యులే ఉత్సవాలు జరిపించేశారు. ఈసారి ప్రభుత్వం లాక్డౌన్ ను పూర్తిగా ఎత్తివేసింది. దీంతో బోనాల వేడుకలకు ప్రభుత్వం అనుమతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోనాల నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 25న ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించబోతోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో హైదరాబాద్ కు చెందిన మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి, మేయర్, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొనబోతున్నారు. ఆషాఢమాసం తొలి ఆదివారం నుంచి ఉత్సవాలు మొదలవుతాయి. ఒక్కో ఆదివారం ఒక్కో చోట బోనాలను నిర్వహిస్తారు. మొదటి ఆదివారం గోల్కొండ కోటలోని ఎల్లమ్మ ఆలయం నుంచి బోనాలు ప్రారంభమవుతాయి. లష్కర్ బోనాలుగా పిలిచే సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, కట్టమైసమ్మ దేవాలయాల మీదుగా పాతబస్తీకి చేరుతాయి. చివరి ఆదివారం గోల్కొండలోనే ఆషాఢ బోనాలు ముగుస్తాయి. ఆ తర్వాతి వారం నుంచి శివారు ప్రాంతాల్లో శ్రావణ బోనాల సందడి మొదలవుతుంది. నెల రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ ఆధ్యాత్మిక సంద్రంగా మారుతుంది. ఏటా ఆషాఢ అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం తొలి పూజతో జాతర మొదలవుతుంది. ఈ ఏడాది జులై 11న మొదలుపెట్టి ఆగస్టు 8న ముగించేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జులై 11న గోల్కొండ బోనాలు, 13న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, జులై 25న సికింద్రాబాద్ లష్కర్ బోనాలు,
జూలై 26న రంగం, ఆగస్టు 1న హైదరాబాద్ పాతబస్తీలో బోనాలు నిర్వహించనున్నారు. రోడ్ల మరమ్మతులు, శానిటేషన్, ఆలయాల దగ్గర లైటింగ్ వంటి సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. బోనాల నిర్వహణ కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేయనుంది. పశ్చిమ బెంగాల్లో నారద కుంభకోణం కేసు సంచలనంగా మారింది. అయితే బెంగాల్కు సంబంధించిన కేసుల విచారణ నుంచి సుప్రీం జడ్జ్ తప్పుకున్నారు. దీంతో ఈ కేసుల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. నారద కుంభకోణం కేసు బెంగాల్ రాజకీయాల్లో అలజడి రేపుతోంది. ఈ కేసు విచారణను సిబిఐ వేగవంతం చేసింది. ఇటీవలే టీఎంసీకి చెందిన ఇద్దరు మంత్రులు ఫారాద్ హకీం, సుప్రదా ముఖర్జీని సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత ఇద్దరూ బెయిల్పై విడుదలయ్యారు. అయితే ఇద్దరు మంత్రుల అరెస్టును వ్యతిరేకిస్తూ సిబిఐ కార్యాలయంలో ఒక రోజంతా మమతా బెనర్జీ నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి వల్ల ఈ కేసు విచారణను తాము సజావుగా కొనసాగించలేకపోతున్నామని సిబిఐ భావించింది. దీంతో కేసు విచారణను బెంగాల్ వెలుపలకు బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టును సిబిఐ ఆశ్రయించింది. సిబిఐ అభ్యర్థనపై మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసును బెంగాల్ వెలుపలకు తరలించవద్దంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. మమతా పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో సుప్రీంకోర్టును మమతా బెనర్జీ ఆశ్రయించారు. ఈ కేసును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హేమంత గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనానికి సుప్రీంకోర్టు కేటాయించింది. ఈ కేసు విచారణ నుంచి తాజాగా అనిరుద్ధ బోస్ తప్పుకున్నారు. అనిరుద్ద బోస్ది కోల్కతా. అయితే కేసు వాదనలు తాను వినాలనుకోవడం లేదని సుప్రీంకు తెలిపారు. దీంతో ఈ కేసు విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని న్యాయమూర్తి జస్టిస్ హేమంత గుప్తా సుప్రీంకోర్టు రిజిస్ట్రీని కోరారు. ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, న్యాయశాఖ మంత్రి మొలాయ్ ఘటక్ సుప్రీంలో పిటిషన్లు వేశారు. మరోవైపు ఎన్నికల తర్వాత బెంగాల్లో చెలరేగిన హింసకు సంబంధించిన కేసు విచారణ నుంచి జస్టిస్ ఇందిరా బెనర్జీ ఇటీవలే తప్పుకున్నారు. ఇందిరా బెనర్జీ కూడా పశ్చిమ బెంగాల్కు చెందిన వారే. బెంగాల్కు చెందిన కేసుల విచారణ నుంచి పశ్చిమ బెంగాల్కు చెందిన న్యాయమూర్తులు వరుసగా తప్పుకుంటున్నారు. ఇలా న్యాయమూర్తులు తప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కరోనాతో ప్రపంచమంతా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. అక్కడ మాత్రం ఒక్క కేసు కూడా లేదట. ప్రపంచ ఆరోగ్య సంస్థకి ఇచ్చిన నివేదికలో ఉత్తర కొరియా ఇదే మ్యాటర్ చెప్పింది. ఉత్తర కొరియా నివేదికపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాలు కరోనాతో వణికిపోతున్నాయి. చైనా పక్కనే ఉండే ఉత్తర కొరియాలో మాత్రం ఇప్పుడు ఒక్క కరోనా కేసు కూడా లేదట. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఉత్తర కొరియా తెలిపింది. జూన్ 10 నాటికి 30,000 మంది నుంచి నమూనాలను సేకరించి పరీక్షించినట్లు నార్త్ కొరియా నివేదిక అందించింది. అయితే ఆ పరీక్షల్లో ఒక్కరికి కూడా కరోనా సోకినట్టుగా నిర్ధారణ కాలేదని తెలిపింది. ఇక జూన్ 4 నుంచి 10 వరకు 733 మందికి పరీక్షలు నిర్వహించగా 149 మందిలో ఇన్ఫ్లుయెంజా, తీవ్ర శ్వాసకోశ సంబంధిత జబ్బులు మాత్రమే బయటపడినట్లు ఉత్తర కొరియా స్పష్టం చేసింది. నార్త్ కొరియా ఇచ్చిన నివేదికపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా పుట్టినిల్లు చైనాతో సరిహద్దులు పంచుకునే ఉత్తర కొరియాలో వైరస్ కేసులు లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పైగా నార్త్ కొరియాలో వైద్య సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయని చెబుతున్నారు. అలాంటి చోట ఒక్క కేసు కూడా లేకపోవడం వింతే అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కరోనా కట్టడికి కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నామని నార్త్ కొరియా చెబుతోంది. చైనా నుంచి దిగుమతులను నియంత్రించామని అంటోంది. అయితే ఉత్తర కొరియా నివేదికను మాత్రం నిపుణులు నమ్మడం లేదు. వైరస్ ఆనవాళ్లే లేవంటే ఎలా నమ్ముతామని వాదిస్తున్నారు. అసలేం జరిగిందనేది కిమ్కే తెలియాలంటున్నారు. కేరళలో దారుణం జరిగింది. వరకట్నం కోసం ఓ అధికారి భార్యను వేధించాడు. శాడిజం అంతా చూపించాడు. వేధింపులు తాళలేక ఆ మహిళ ఓ రోజు తల్లికి తన బాధనంతా చెప్పుకుంది. చివరకు పుట్టింటికి వెళ్లలేక ఆత్మహత్య చేసుకుంది. ఈమె పేరు విస్మయ. భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది.
విస్మయది కేరళలోని కొల్లం జిల్లా శాస్తంకోట గ్రామం. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ, చివరి సంవత్సరం చదువుతుంది. గతేడాది విస్మయను కొల్లం జిల్లాకు చెందిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ వివాహం చేసుకున్నాడు. విస్మయ తల్లిదండ్రులు భారీ కట్నం ఇచ్చారు. ఒక ఎకరా భూమి, 800 గ్రాముల బంగారం, ఒక టయోటా కారును కట్నంగా అందజేశారు. అయినా కట్న పిశాచికి అది సరిపోలేదు. ఇంకా కట్నం తీసుకురమ్మని కిరణ్ వేధించేవాడు. రోజు చిత్రహింసలు పెట్టేవాడు, ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు. ఒకసారి అత్తమామల ఇంటికి కూడా కిరణ్ తాగి వెళ్ళాడు, రచ్చరచ్చ చేశాడు. దీంతో విస్మయ తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే పోలీసులు రాజీ కుదిర్చారు. ఆ తర్వాత కూడా వేధింపులు ఆగలేదు. విస్మయను కుటుంబ సభ్యులతోనూ మాట్లాడనివ్వలేదు. ఒకసారి బాత్రూంలో నుంచి తల్లికి సీక్రెట్గా విస్మయ ఫోన్ చేసింది. తన బాధలు చెప్పుకుంది. భర్త కొట్టాడని, నోటి నుంచి రక్తం వస్తుందని చెప్పింది. దీంతో తల్లి ఇంటికి వచ్చేమని అడిగినా విస్మయ వెళ్ళలేదు. ఇంటికి వస్తే అందరూ నానా రకాలుగా అనుకుంటారని విస్మయ భయపడింది. చనిపోవడానికి 2 రోజుల ముందు కజిన్కి తన శరీరం మీద గాయాల ఫోటోలను విస్మయ వాట్సాప్లో పంపించింది. చివరకు మనోవేదనతో బాత్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విస్మయ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేరళ మహిళా కమిషన్ సుమోటోగా ఈ కేసును స్వీకరించింది. ఈ ఘటన కేరళలో కలకలం రేపుతోంది. ఇప్పుడంతా డిజిటల్ జమానా. నచ్చిన హీరో సంగతులు తెలుసుకునేందుకు యూట్యూబ్లో వెతికే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గూగుల్ ట్రెండ్స్ ప్రకారం గత 12 నెలల్లో అజయ్ దేవగాన్ గురించి ఎక్కువ మంది వెతికినట్టు లెక్క తేలింది. ఈ లిస్టులో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 3వ స్థానంలో నిలిచాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ మరోసారి హెడ్లైన్స్ లో నిలిచాడు. యాక్టర్గా, ఫిల్మ్ మేకర్గా అజయ్ దేవగన్ తనదైన ముద్ర వేస్తున్నాడు. 3 దశాబ్దాల కెరీర్ లో సూపర్ అనిపించుకున్నాడు. ఇప్పటికీ గొప్ప నటుడిగా ఫాలోవర్స్ ను పెంచుకుంటూనే ఉన్నాడు. క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగానే ఉన్నాడు. గత ఏడాది తానాజీ సినిమాతో అజయ్ దేవగన్ అభిమానులను పలకరించాడు. అన్సంగ్ వారియర్ కథతో అభిమానులను ఫిదా చేశాడు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాడు. మైదాన్, RRR వంటి సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు కరోనా బాధితుల కోసం తన వంతుగా సహాయం అందిస్తున్నాడు, ఆదర్శంగా నిలుస్తున్నాడు. మంచి మంచి స్టోరీస్ తో అభిమానులను ఫిదా చేస్తున్న అజయ్ దేవగన్ అటు సమాజం కోసం కూడా తన వంతు కృషి చేస్తున్నాడు. దీంతో యూట్యూబ్ లో మరోసారి రికార్డ్ సెట్ చేశాడు. ఎక్కువ మంది వెతికిన సినిమా యాక్టర్గా టాప్ ప్లేస్ లో నిలిచాడు. గత ఏడాది కూడా అజయ్ దేవగన్ ఫస్ట్ ప్లేస్ సాధించాడు. యూట్యూబ్ లో సినీ నటుల గురించి రోజు లక్షలాది మంది సెర్చ్ చేస్తున్నారు. అయితే ఖాన్ త్రయం నుంచి టాప్ 5 లో సల్మాన్ ఖాన్ మాత్రమే నిలిచాడు. మాస్ మూవీస్ తో మెప్పిస్తున్న సల్మాన్ గురించి అభిమానులు యూట్యూబ్ లో భారీగానే వెతికారు. దీంతో 2వ స్థానంలో సెటిల్ అయ్యాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన స్టామినా చూపించాడు. యూట్యూబ్ లో తన క్రేజ్ ఎలాంటిదో చాటుకున్నాడు. అలవైకుంఠపురంలో మూవీతో బాక్సాఫీస్ ను దున్నేసిన ఐకాన్ స్టార్ పుష్పతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. డాన్సింగ్ స్కిల్స్ తో ఫిదా చేసే అల్లు అర్జున్ యూట్యూబ్ లో ఎక్కువ మంది వెతికిన నటుల జాబితాలో 3వ స్థానంలో నిలిచాడు. సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నాడు. సినిమాలు, యాడ్స్ తో ఇప్పటికే బిగ్ బి అమితాబ్ క్రేజీ స్టార్ గానే కొనసాగుతున్నాడు. యూట్యూబ్ లో అభిమానులు ఎక్కువగా సెర్చ్ చేసిన నటుల జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు. కాలీవుడ్ స్టార్ విజయ్ ఈ లిస్ట్ లో 5వ స్థానంలో నిలిచి సత్తా చాటాడు. ఆసిస్ బౌలర్ ఆడమ్ జంపా కొత్త ఇన్నింగ్స్ ను మొదలు పెట్టాడు. తన గర్ల్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్నాడు. అయితే సీక్రెట్ గా ఈ పెళ్లి తంతును ముగించేశాడు.
ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఓ ఇంటివాడయ్యాడు. ప్రేయసి హట్టీలీ పాల్మెర్ ని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు. చాలా కాలంగా హట్టీలీతో జంపా లవ్ గేమ్ ఆడుతున్నాడు. ఎప్పుడో మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకున్నాడు, కానీ కరోనా కారణంగా యువ బౌలర్ పెళ్లి 2 సార్లు వాయిదా పడింది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకని ఈసారి హట్టీలీని పెళ్లి చేసుకున్నాడు. గత వారమే జంపా మ్యారేజ్ చేసుకున్నాడు, కానీ ఆ విషయం బయటికి రానివ్వలేదు. అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన చేయలేదు. జంపా ప్రేయసి హట్టీలీ వెడ్డింగ్ డ్రెస్ ను డిజైన్ చేసిన కంపెనీ మాత్రం వివాహ ఫోటోలను షేర్ చేసింది. దీంతో జంపా వివాహం గురించి అందరికీ తెలిసింది. ఆసీస్ లెగ్ స్పిన్నర్ కు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. కొత్త ఇన్నింగ్స్ లో అంతా మంచి జరగాలని జంపా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఆడమ్ జంపా పెళ్లి చేసుకోవడంతో నెటిజన్లు మరో ఆస్ట్రేలియా ప్లేయర్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ పై సెటైర్లు వేస్తున్నారు. జంపా వివాహంతో స్టోయినిస్ గుండె పగిలిందని రచ్చ చేస్తున్నారు. స్టోయినిస్ ని ఆసీస్ స్పిన్నర్ మోసం చేశాడని కామెంట్లు పెడుతున్నారు. స్టోయినిస్ ఆడమ్ జంపా చాలా క్లోజ్ గా ఉంటారు. ఓ సమయంలో ఇద్దరు గేలు అంటూ సోషల్ మీడియాలో రచ్చ నడిచింది. అయితే అలాంటిదేమీ లేదని యువ ప్లేయర్లు తేల్చి చెప్పారు. అయినా కొందరు అభిమానులు మాత్రం సెటైర్లు పేలుస్తూనే ఉన్నారు. యువ ప్లేయర్లను ఇద్దరిని టీజ్ చేస్తున్నారు. జంపా స్టోయినిస్ కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. పోస్టులతో ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఇవి 10 విశేషాలు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.